కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆస్తి పన్ను విధింపులో నూతన సంస్కరణలను పాటించాలనే ప్రతిపాదనకు చిత్తూరు జిల్లా తిరుపతి నగరపాలక కార్యవర్గం కౌన్సిల్ తీర్మానంకు ప్రతిపాదించగా మెజార్టీ సభ్యులు తీర్మానంతో ఆమోదించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేట్ల కౌన్సిల్ సమావేశం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్ధికి అందరూ సమిష్టి కృషితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రాజకీయ స్వార్థం కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వినియోగ నిధులను దుర్వినియోగం చేయడంతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడిందని గుర్తు చేస్తూ అలాంటి పద్ధతులను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి నగరంలో ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించినా సహించమని, తమ పార్టీ సానుభూతి పరులు కూడా ఇలా చేసినా సహించమని కౌన్సిల్ సమక్షంలో హెచ్చరించారు. అవసరమైతే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయాలని సూచించారు. ఖాళీ స్థలంలో చెత్త వ్యర్థ పదార్థం నుండి అనారోగ్య పరిస్థితులను నెలకొని ఉన్నట్టు అయితే అదనంగా 0.25 పెనాల్టీ విధించబడును. లైబ్రరీ సెస్సు, ఇంటి పన్ను మరియు ఖాళీ స్థలం పన్ను మొత్తంపై 8% లైబ్రరీ సెస్సు విధించవలను.